భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా శక్తివంతంగా తయారు చేసిండు అనే విషయంలో ఇతర దేశాల అధ్యక్షులు ప్రధానులు భారతదేశం యొక్క మోడీ గారి యొక్క ఘనకార్యాన్ని పొగిడిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఒక్కసారి. నువ్వు ఫస్ట్ నుండి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడు, నువ్వు దేశాల్లో పోతే పోతుంది కానీ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడు. ధనిక రాష్ట్రము నువ్వేంటివి? ధనిక రాష్ట్రం ఉన్న నువ్వు వాళ్ళ 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకా ధనిక రాష్ట్రం ఉంటాడు, మళ్ళీ 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఒక్కొక్కరి నెత్తి మీద 1 లక్ష రూపాయలు అప్పు పెట్టిండు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఫస్ట్ నాడు జీతాలు వస్తాయని చెప్పి సంబరపడుతున్నటువంటి ఉద్యోగులకు 12వ తారీఖు వరకు జీతాలు వస్తాయారా? ఫస్ట్ ఏమో 3వ తారీఖు జీతాలు ఇవ్వలే, తర్వాత 5వ తారీఖు జీతాలు ఇవ్వలే, తర్వాత 7వ తారీఖు జీతాలు ఇవ్వలే, ఇప్పుడు 12వ తారీఖు జీతాలు ఇస్తలేడు, నెక్స్ట్ 16వ తారీఖు జీతాలు రావు, నెక్స్ట్ 20వ తారీఖు జీతాలు రావు, తర్వాత 30వ తారీఖు జీతాలు రావు, నెక్స్ట్ 4వ తారీఖు జీతాలు రావు. ఇక్కడ ఒక్కసారి ఫస్ట్ నాడు ఒక బటన్ వస్తుంటే అందరి అకౌంట్లో పైసలు పడుతుండే. ఇప్పుడు 12వ తారీఖు జీతాలు ఇస్తా కూడా 12వ తారీఖు జీతాలు స్టార్ట్ చేస్తే ఒక జిల్లాకు 12వ తారీఖు ఇస్తాడు, ఇంకో జిల్లాకు 13వ తారీఖు ఇస్తాడు, ఇంకో జిల్లాకు 15వ తారీఖు ఇస్తాడు. రోజులకు రోజుకొక జిల్లా చొప్పున జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే నీ ఏడుపు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? జీతాలు ఇయ్యలేని స్థితికి దిగజార్చింది ఎవడు? ధనిక రాష్ట్రమా నువ్వేనవు? 4 లక్షల కోట్ల అప్పు లేనే లేదా నువ్వే అంటివి? ఒక్కొక్క మనిషి మీద 1 లక్ష రూపాయల అప్పు అవద్దం అంటివి? మరి జీతాలు ఎందుకు ఇస్తావు? కనీసం ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇస్తలేవు నువ్వు, బెనిఫిట్స్ ఇస్తలేవు కనీసం. దాంతోపాటు ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచినావు, 70,000 కోట్లు నువ్వు ఇలా డిస్కౌంట్లకు అప్పున్నావు. ఇప్పటికి 70,000 కోట్లు డిస్కౌంట్లకు అప్పున్నావు. నువ్వు మళ్ళీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు అని చెప్పి రైతులకు నమ్మిస్తున్నావు. నువ్వు డిస్కౌంట్లకు పైసలే కట్టకపోతేవి, నీ ప్రభుత్వం వీక్ చేది ఎట్లా? నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ఈ 70,000 కోట్లు ఎవరు కట్టాలి? మేము కట్టాలి. ఫ్రీ కరెంట్ ఇచ్చేది ఎవరు? ఇప్పుడు ఇచ్చేది మేమే. నువ్వు కరెంట్ ఛార్జీలు వేస్తేవి ఫస్ట్, తర్వాత ఒక్కొక్కరు గుండెపోట వస్తుంది కరెంట్ ఛార్జ్ చూసినాక. కానీ కరెంట్ ఛార్జ్ వసూలు చేసే దమ్ము లేదు నీకు. ఫ్రీ కరెంట్ పెడతాం దోసుకుంటున్నావు, దోపిడీ అది. బస్ ఛార్జీలు పెంచుతూనే ఉన్నావు, ఇంకా దాంతోపాటు దోసుకుంటావు. ఒకటి, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది వాస్తవమే, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం ఆస్తులు పెంచుకుంటున్న విషయం కూడా వాస్తవమే. 30,000 కోట్ల ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టును 120,000 కోట్లకు అంచనాలు పెంచి దోసుకునేది వాస్తవం కదా. ఒక్క ఎకరం ఒక ఎకరా నిలిచిన చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు. మళ్ళీ అది కూడా ఫామ్ హౌస్కే దారి పెంచుకుంటుంది. ఇక్కడ కూడా ఇలా 69 జీవో ద్వారా ప్రాజెక్టు పూర్తి చేస్తే 1400 కోట్లు ఖర్చు అయ్యేది. నీకు 1400 కోట్ల నీకు ఇన్ని కమిషన్ రాదే, పైసలు రావే. పాలమూరు రంగారెడ్డి పేరుతోనే దాన్ని 70,000 కోట్ల అంచనా వేస్తేవి, 20% పని కూడా పూర్తి అయిపోతుంది, కమిషన్ చంపుతీవి.